టీవీ 11 వార్తలకు స్వాగతం. నా పేరు పద్మ. ఇప్పుడు వార్తలు వివరంగా. గుండెనొప్పి రాగానే సరైన సమయంలో ఆసుపత్రికి తరలించకపోవడం వల్ల మన దేశంలో రోజు కనీసం 100కు పైగా మరణాలు నమోదవుతున్నట్లు అంతర్జాతీయ హార్ట్ అటాక్ మేనేజ్మెంట్ గుర్తించింది. ఇలాంటి మరణాలను అరికట్టి గుండెపోటు వచ్చిన వారికి సకాలంలో సరైన వైద్యం అందించే ఉద్దేశంతోనే చెమి ఇండియా కార్యక్రమానికి అంతర్జాతీయ హార్ట్ అటాక్ మేనేజ్మెంట్ శ్రీకారం చుట్టింది. పలు దేశాలకు చెందిన కార్డియాలజిస్టులతో ఏర్పడిన ఈ స్వచ్ఛంద సంస్థ భారతదేశంలో మొట్టమొదట తమిళనాడు రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అక్కడి సర్కారుతో కలిసి నిర్వహించింది. రెండో దఫాలో తెలంగాణలో ఈ కార్యక్రమం నిర్వహించ తలబెట్టినట్లు చెమి ఇండియా డైరెక్టర్ డాక్టర్ థామస్ అలెగ్జాండర్ తెలిపారు. దేశంలోని ప్రముఖ కార్డియాలజిస్టులు, నర్సులు, టెక్నీషియన్లు మొత్తం 1000 మంది కలిసి సమావేశం అవుతారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో వీరికి హార్ట్ అటాక్ మేనేజ్మెంట్ ప్రతినిధులు శిక్షణ ఇస్తారు. గుండెపోటు వచ్చిన వెంటనే గోల్డెన్ అవర్ లోపు చికిత్స ఎలా చేయాలి, అందుకు కావలసిన మందులు, ఏ పరీక్షలు జరపాలి తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. అంతేకాకుండా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ గుండె నిపుణుల ఆసుపత్రి వివరాలతో కూడిన డేటాను కూడా వారికి అందజేస్తారు. ఒక్కసారి గుండెపోటు వచ్చిన తర్వాత పోటు తీవ్రతను బట్టి కండరాలు దెబ్బతింటాయని, పోటు వచ్చిన గంటలోపే కండరాలు దెబ్బతినే అవకాశాలు తక్కువ ఉండి చికిత్సకు అనుకూలంగా ఉంటాయని స్టెమిండియా డైరెక్టర్ ప్రముఖ కార్డియాలజిస్ట్ థామస్ అలెగ్జాండర్ తెలిపారు. అందువల్ల ఈ సమయాన్ని గోల్డెన్ అవర్ గా పరిగణిస్తారన్నారు. ఈ సమయంలో రోగికి సరైన చికిత్స అందించే ఉద్దేశంతో జీవీకే, ఈఎంఆర్ఐ, ఐసీఎంఆర్లు కలిసి సంయుక్తంగా పనిచేయనున్నట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగా 108 అంబులెన్స్ వాహనంలో ECG మిషన్ తో పాటు క్లాట్ డిజార్డర్ మందులు, సెబరల్ ఆల్గారిథం తదితర సౌకర్యాలు ఉంటాయన్నారు. వీటితో పాటు గుండెపోటును గుర్తించేందుకు ECG పరీక్షలు జరిపే శిక్షణ పొందిన టెక్నీషియన్లు కూడా 108లో ఉంటారన్నారు. వీరు తీసిన ECG ఆన్లైన్ ద్వారా స్టెమిండియా పరిధిలోని కార్డియాలజిస్టుకు పంపుతారని, రిపోర్టును పరిశీలించిన వైద్యుడు గుండెపోటు ఉందని తెలిస్తే వెంటనే వారికి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి రిఫర్ చేయడంతో పాటు ఆ మధ్య సమయంలో రోగికి అత్యవసరంగా అందించాల్సిన చికిత్సను అంబులెన్స్ లో ఉన్న నర్సులకు వివరిస్తారన్నారు. ఈ క్రమంలో రోగికి అంబులెన్స్ లోనే ఆసుపత్రికి చేరుకునేలోపు గుండెపోటు పరీక్షతో పాటు చికిత్స కూడా మొదలవుతుంది. దీంతో రోగి ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువవుతాయని స్టెమిండియా ప్రతినిధులు పేర్కొంటున్నారు. గుండె రోగులకు సంజీవనిలా ఉపయోగపడే ఈ విధానాన్ని సర్కార్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజిత్ ముల్లాసరి, డాక్టర్ సి నరసింహన్, డాక్టర్ పిసి రాత్ తదితరులు పాల్గొన్నారు. మొబైల్ ఉత్పత్తుల రంగంలో గ్రేటర్ హైదరాబాద్ చైనా, కొరియా, తైవాన్ల బాటలో ఉరుకులు పెడుతోంది. మొబైల్ రంగంలో 5వ స్థానంలో ఉన్న సెలికాన్ సంస్థ రంగంలో ఉత్పత్తులు ప్రారంభించింది. ప్రతి నెల 2 లక్షల మొబైల్ తయారీ సామర్థ్యంతో కొలువుదీరింది. మేడ్చల్ పారిశ్రామిక వాడలో నెలకొల్పిన కర్మాగారాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ పరిశ్రమతో 500 మందికి ఉపాధి లభిస్తోంది. ఇటీవలే మహేశ్వరంలో మైక్రోమాక్స్ సంస్థ కూడా ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు భూమి పూజ చేసింది. అదే దారిలో శాంసంగ్ తదితర కంపెనీలు కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు ఈ రంగానికి చెందిన కంపెనీలలో ఉపాధి అవకాశాలను పెంపొందేందుకు అవసరమైన కోర్సులను, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీని ద్వారా హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్లతో పాటు మేడ్చల్, సామీర్పేట, మహేశ్వరం వంటి సెమీ అర్బన్ ప్రాంతాల అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. టీఎస్ ఐపాస్ విధానం ద్వారా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. మొన్నటికి మొన్న HMDA పరిధిలో పరిశ్రమను స్థాపించేందుకు సర్కార్ 16 కంపెనీలకు అనుమతులిచ్చింది. ఉత్తర్వు కాపీలను ముఖ్యమంత్రి కేసీఆర్ పారిశ్రామికవేత్తలకు అందజేశారు. దీంతో దేశంలోనే మొబైల్ రంగానికి తెలంగాణ హబ్ గా నిలవటం ఖాయంగా కనిపిస్తోంది. ఈరోజు నిజంగా కూడా ఒక కొత్త చరిత్రకు నాంది ప్రస్తావన పలికిన సుదినంగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. మేక్ ఇన్ ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో తయారీ చేసే క్రమంలో తెలంగాణలోనే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మరి కొత్త పారిశ్రామిక విధానాన్ని కూడా ఈరోజు మనం అమల్లోకి తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని, తెలంగాణ రాష్ట్రంలోని యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మరి ప్రోత్సాహకాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్న విషయం కూడా మీకు తెలుసు. అందులో భాగంగా ఈరోజు మరి మొట్టమొదటగా సెల్కాన్, మన ప్రాంతానికి సంబంధించిన సంస్థ, మన రాష్ట్రానికి సంబంధించిన సంస్థ, వారు ఈరోజు ముందుకు వచ్చి నిజంగా గర్వంగా అనిపించింది. ఇక్కడ మొత్తం ప్రారంభం నుంచి ప్యాకేజింగ్ దాకా మొత్తం ఒకే ఆవరణలో జరుపుకుని చివరికి మేడ్ ఇన్ ఇండియా అనే ముద్రతో ఫోన్ బయటకు వస్తూ ఉంటే చాలా గర్వంగా కూడా, రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మీకు ఈ ప్రభుత్వం చాలా ప్రగతిశీల, ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయాలని, తద్వారా
లక్షలాది మంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇంకా చాలా సంస్థలతో చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి, ప్రాథమిక దశలో ఉన్నాయి, తొందరలో ఫలితాలన్నీ కూడా మీరు చూస్తారు. అన్ని వనరులు ఉండి, అన్ని రకాల అవకాశాలు ఉండి, ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి, అన్ని రకాలుగా కూడా ఈరోజు అన్ని హంగులతో తెలంగాణ ఈరోజు మొత్తం భారతదేశంలోనే ఒక పారిశ్రామిక రంగంలో అగ్రశ్రేణి రాష్ట్రంగా ఎదగడానికి అన్ని కూడా సంతరించుకొని టేకాఫ్ కి సిద్ధంగా ఉంది. ఐటీ రంగం అంటే కేవలం గచ్చిబౌలి కొండాపూర్ మాత్రమే కాదు, ఈరోజు మేడ్చల్ కూడా మనకి మరి రంగంలోకి ప్రవేశించినందుకు ఐటీ రంగంలో భాగంగా ముఖ్యమంత్రి గారు కూడా గట్టి పట్టుదలగా ఉన్నారు. హైదరాబాద్కు నలుమూలల ఐటీ క్లస్టర్లు రావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఒకవైపు జరగాలి, ఎడ్యుకేషన్ ప్రమోషన్ ఒకవైపు జరగాలి, సినిమా సిటీ లాంటివి రావాలి, ఇంకా ఇతర కార్యక్రమాలు జరగాలి. అంటే హైదరాబాద్ నలుమూలల హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి సర్వతోముఖ అభివృద్ధి జరగాలంటే నలుమూలల అవకాశాలు రావాలి తప్ప కేవలం ఒక మూలకు మాత్రమే పరిమితం అవుతే అది కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తా ఉంటారు. ఒక 5 లక్ష సెంటర్స్ దాకా ప్లాన్ చేస్తున్నాం. ఇదే విధంగా కాకుండా మీ గవర్నమెంట్ మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో ఒక మొబైల్ హబ్ తయారు చేసి ఇక్కడ అందరం తీసుకొని వచ్చి ఇంకా 1 మిలియన్ ఆన్సర్స్ దాకా బిగ్గర్ ప్లాన్ టు ఒక సీక్రెట్ లెవెల్లో కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఇది బేసిక్ మాత్రమే, ఇంకా పెద్ద పెద్ద దగ్గర ప్లాన్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా చేస్తాం సార్. మీ ఇక్కడ గవర్నమెంట్ మీ అందరి సపోర్ట్తో ఖచ్చితంగా ముందు ముందుకు తీసుకెళ్తాం సార్. థ్యాంక్ యూ. గుజరాత్ రాష్ట్రంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అడవిలో నుంచి దారి తప్పి నగరంలోకి చొరబడిన సింహం 2 మహిళలపై దాడి చేసింది. ఈ సంఘటన గుజరాత్ లోని అమ్రేలీ జిల్లాలో చోటు చేసుకుంది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అడవుల్లో వరదలు వెల్లువెత్తాయి. దీంతో అక్కడ ఉన్న ఒక ఆడసింహం సమీపంలోని గ్రామంలోకి చొరబడింది. అంగరోలి గ్రామంలోకి వచ్చిన ఆ సింహం అక్కడ ఉన్న శివాలయంలోకి వెళ్లింది. అయితే ఈ విషయం తెలియక స్వామి దర్శనం కోసం వెళ్లిన 2 మహిళలపై ఆ సింహం దాడి చేసింది. దీంతో గాయాల పాలైన ఆ 2 మహిళలు గావుకేకలు పెడుతూ బయటకు పరుగులు తీశారు. వారిని గ్రామస్తులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని గంటల తరబడి పోరాడి సింహాన్ని పట్టుకున్నారు. గుజరాత్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడులో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 5 గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేవలం ఇంటి ముందు ఉన్న చిన్నపాటి స్థలం గురించి గొడవ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు చెట్టు కార్యక్రమం నీరుగారిపోయింది. ప్రచార ఆర్భాటంతో అదరగొట్టి చివరకు తుసిమనిపించారు. నీరు చెట్టు పథకంతో రాష్ట్ర రూపురేఖలు మారుతాయని ప్రకటనలు గుప్పించారు. ఆ స్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో పనులు ముందుకు సాగలేదని నిపుణులు విమర్శిస్తున్నారు. ఈ నెల 30న నీరు చెట్టు ముగింపు పలకనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో 42,000 చెరువుల్లో పూడికతీత పనులను సుమారు 10,000 కోట్లతో చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ ఏడాదికి 465 కోట్ల పనులు మాత్రమే చేపట్టారు. ఇందులో కూడా బిల్లుల చెల్లింపుల్లో 86 కోట్లు మాత్రమే చెల్లించారు. 1-2 జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో చాలా మందకొడిగా సాగాయి. ఈ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం భావించినంత గొప్పగా ప్రజలు రైతులు ఆదరించలేకపోవడంతో విజయవంతం కాలేదు. ప్రాథమికంగా ఈ కార్యక్రమంపై రైతుల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటున్నారు. అందుకే అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదని నిపుణులు పేర్కొంటున్నారు. చాలా జిల్లాల్లో చెరువుల్లో పూడిక తీసిన మట్టిని ఎక్కడ పోయాలో తెలియని సందిగ్ధం నెలకొంది. రైతులు ఆ మట్టిని తీసుకెళ్లేందుకు ముందుకు రాకపోవడంతో పూడికతీత పనులు పరిమిత స్థాయిలో జరిగాయి. ఈ విషయంలో ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదే అంటున్నారు. దాదాపు 7 కాలంలో నీరు చెట్టు కోసం 465 కోట్లు విలువైన పనులు చేశారు. ఇది చాలా తక్కువని చెప్తున్నారు. రాష్ట్రంలోని చెరువులకు ఒక్కో దానికి 10 లక్షల చొప్పున ఖర్చు చేసినా 4,200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం చేపట్టే ఎలాంటి ప్రాజెక్టులోనైనా నిర్దిష్టత లోపిస్తే ఫలితాలు గందరగోళంగా ఉంటాయని నిపుణులు నీరు చెట్టు పథకం అమలు విషయంపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక బిల్లుల చెల్లింపుల్లోనూ సమస్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 85 కోట్లు చెల్లించినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఈ విషయంలో చిన్ననీటి వనరుల శాఖ అధికారులు పని విధానంలో సమన్వయం లోపించినట్లు చెప్తున్నారు. సకాలంలో బిల్లులు చేయకపోవడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైనట్లు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పూర్తి స్థాయిలో పాల్గొనలేదని అంటున్నారు. ప్రజల సహకారం లేని నీరు చెట్టు పేలవంగా మునిగిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవన్నీ చూసిన తర్వాత ఎంత డబ్బులైనా పర్వాలేదు, అది 200 కోట్లు కానీ 300 కోట్లు కానీ ప్రతి ఒక్క గ్రామానికి ట్యాంకర్ పంపించి తాగునీళ్ళు ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వానిది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, ఇవన్నీ కూడా తాత్కాలికం, శాశ్వతంగా నీటి ఎద్దడి
పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఈ గ్రామం నుంచి కోటకల్లు నుంచి శ్రీకారం చుట్టాలి. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, వర్షపు నీరుని మీ గ్రామం నుంచి కింది గ్రామానికి పోనీయకుండా మీరు ఎక్కడికక్కడ భూగర్భ జలాలుగా మార్చాలి. మీ గ్రామం కొండల్లో పైన నుంచి కొంత నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడే నేను ప్రారంభం చేశాను డగ్అవుట్ పిట్టు కోసరం. ఏదైతే డగ్అవుట్ పిట్టిందో ఆ విధంగా కొన్ని దవ్వుకుంటే నీళ్లన్నీ అందులో పెడితే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఒక్కొక్కసారి ఆ నీటిలో ఒక చిన్న పంపు పెట్టుకుంటే, మెషిన్ పెట్టుకుంటే వ్యవసాయానికి ఉపయోగించుకునే అవకాశాలు కూడా వస్తాయి. అదే మరిగి ఈ ప్రాంతంలో మీ గ్రామంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనేక విధాలుగా కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉంది. 200 డగ్అవుట్ పాండ్లు తవ్వుకునే పరిస్థితి ఉంది. 4 చెక్ డ్యాములు తవ్వే పరిస్థితి ఉంది. ఫామ్ పాయింట్స్ 500 వస్తాయి. ఓట చెరువులో ఒక ఓటు వస్తుంది. ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకుంటే దగ్గర దగ్గర 760 హెక్టార్ మీటర్లు నీరు మీరు పొదుపు చేసుకుంటే, 2 హెక్టార్లు అనుకుంటే 2000 హెక్టార్లు అదనంగా పంట పండించుకునే అవకాశం వస్తుంది. మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మీకు ఇచ్చే హామీ ఒకటే, ఈ రాష్ట్రంలో ఒక పక్క అన్ని గ్రామాల్లో నీరు చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీన్ని ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోవడానికి, ప్రజల్లో చైతన్యం పెంచడానికి ఈరోజు అవగాహన సదస్సులు పెట్టాం. ప్రతి ఒక్క గ్రామంలో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇళ్లలో మీరు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేవుని దగ్గరికి పోయి కోరికలు కోరినప్పుడు కానీ, దేవునికి ప్రార్థించి పూజలు చేసినప్పుడు ఎంత ఫలితం వస్తుందో దానికంటే ఎక్కువ ఫలితం ఈ నీరు చెట్టు వల్ల వస్తుంది. మీ కళ్ళ ముందర ఫలితాలు వస్తాయి. మీరు ఆ పని చేస్తే రేపు వర్షాకాలం అవుతారని ఆ ఫలితం మీ కళ్ళతో చూసే అవకాశం వస్తుంది. నేను కూడా ఒక సవాలుగా తీసుకున్నాను. రాయలసీమ కరువు ప్రాంతం, కరువు సీమగా మారిపోయింది. నేను ఆలోచించేది రాయలసీమని మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి, కరువు రహిత రాయలసీమగా తయారు చేయడానికి అవసరమైతే ఆహర్నిశలు ప్రయత్నం చేస్తాను, భగీరథ ప్రయత్నం చేస్తాను. ఈ ప్రాంతాన్ని మార్చే వరకు మీకు అండగా ఉంటానని మరొక్కసారి అందిస్తున్నాను. అందుకే నేను ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వచ్చాను. ఒకటి, మీలో చైతన్యం తీసుకురావాలి. గ్రామంలో ఉండే జన్మభూమి మా ఊరు కమిటీ దీనికి నాంది పలకాలి. ఈ కార్యక్రమం వాళ్ళ భుజస్కంధాల పైన పెట్టుకుని వారు ఈ కార్యక్రమాన్ని చేయాలి. ప్రతి ఒక్క గ్రామానికి ఒక ప్లాన్ ఇచ్చాం. ఈ గ్రామంలో ఎన్ని నీళ్లు భూగర్భ జలాలున్నాయి, ఎన్ని అడుగుల లోతులో నీళ్లున్నాయి, ఎన్ని నీళ్లు ఈ గ్రామంలో వ్యవసాయానికి కావాలి, ఇతర వనరులు ఏమున్నాయి, అవన్నీ కూడా ఒక ప్లాన్ వేసి, ఇంకా ఎన్ని చెక్ డ్యాములు కట్టుకోవచ్చు, ఎన్ని డగ్అవుట్ ప్లాంట్ పాండ్స్ కట్టేదానికి అవకాశం ఉంది, ఎన్ని ఫామ్ పాండ్స్ కడతారో అవన్నీ కూడా ఒక మ్యాపింగ్ చేశాం. అవన్నీ కూడా మీలో చర్చనీయాంశం చేస్తున్నాం. 10 రోజులు ఈ కార్యక్రమాన్ని గజల్స్ రారాజుగా వెలుగొందిన విఠలరావు అభిమానులను విషాదంలో ముంచుతూ కన్నుమూశారు. తన గజల్స్తో సంగీత ప్రియులను మైమరిపించిన విఠలరావు విషాదకరంగా మృతి చెందిన వైనం వారిని మరింత ఆవేదనకు గురి చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సంబరాల్లో సాహితీ రంగంలో రాష్ట్ర అవార్డు అందుకోవలసి ఉన్నా అంతకుముందే విఠలరావు అదృశ్యమయ్యారు. ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా వెతికినా ఫలితం లేకపోయింది. చివరికి సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానాలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘోషమహల్ హిందీనగర్లో నివాసముండే విఠలరావు గత నెల 29న కుటుంబ సభ్యులతో కలిసి షిర్డీ దర్శనానికి వెళ్లారు. దర్శనం తర్వాత తప్పిపోయిన విఠలరావు ఆచూకీని వెతికినా ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న సికింద్రాబాద్ కంట్రీ క్లబ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద విఠలరావు అపస్మారక స్థితిలో పడి ఉండటంతో 108 సిబ్బంది వెంటనే ఆయన్ను గాంధీ దవాఖానాకు తరలించారు. అదే రోజు రాత్రి ఆయన మృతి చెందారు. మొదట పోలీసులు గుర్తు తెలియని మృతదేహం అనుకోగా, చివరకు గజల్ సింగర్ విఠలరావుదిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆయన కుమారుడు సంతోష్ శుక్రవారం గాంధీ దవాఖానాకు వెళ్లి చనిపోయిన వ్యక్తి తన తండ్రేనని గుర్తించారు. వహశత్ పర్ సుంతే హై కే జంగల్
హైదరాబాద్లో శాంతి భద్రతల పరిరక్షణ పర్యవేక్షణకు విభజన చట్టంలోని సెక్షన్ 8 అమలు తప్పుతుందా? సెక్షన్ 8 అమలు తప్పదా? ఆ దిశగానే కేంద్ర హోంశాఖ ఉన్నత స్థాయి వర్గాలు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహకు ఆదేశించిందా అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. వీటికి మరింత బలం చేకూర్చేలా శుక్రవారం రాత్రి హైదరాబాద్ కు గవర్నర్ నరసింహన్ చేరుకోగానే శనివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ హస్తినాకు చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమే చర్చ జరిపినట్లు సమాచారం. ఒక రోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన గవర్నర్ నరసింహన్ శుక్రవారం హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆ శాఖ కార్యదర్శి అదనపు కార్యదర్శులతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఓటుకు నోటు, సెక్షన్ 8 అంశాలపై వీరంతా గంటల తరబడి చర్చించారు. ఆ సమయంలో విభజన చట్టంలోని సెక్షన్ 8 అమలు చేసే అధికారం గవర్నర్ కు ఉందని, ఈ విషయంలో రాజకీయ నేతలు చేసే ఒత్తిడులకు తలొగ్గరాదని హోంమంత్రి రాజ్నాథ్ స్పష్టం చేసినట్లు వినికిడి. అలా కాని పక్షంలో ప్రత్యయన ఏర్పాట్లు తప్పవంటూ హెచ్చరించిన విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో గవర్నర్ హైదరాబాద్ కు వచ్చి సెక్షన్ 8 నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు ఐటీ మంత్రి అయిన కేటీఆర్ ను ఆగమేఘాలపై ఢిల్లీకి పంపించినట్లు సమాచారం. ఆయన ఢిల్లీకి వెళ్లగానే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమై సెక్షన్ 8 అమలుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సెక్షన్ ను హైదరాబాద్ లో అమలు చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రద్దు చేయాలని కేసీఆర్ చెప్పారని హోంమంత్రి రాజ్నాథ్ కు గవర్నర్ చెప్పినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే విషయాన్ని అరుణ్ జైట్లీకి చెప్పినట్లు సమాచారం. మహిళా సంఘాలకు 27 లక్షల రూపాయలు రుణమాఫీ చేశామని కూకట్పల్లిలో నిర్వహించిన ఇందిరాక్రాంతి పథకం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. రుణమాఫీ కింద 20 లక్షల రూపాయల చెక్ ని మహిళా సంఘాలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి కేసీఆర్ కూకట్పల్లిలోని మహిళా సంఘాలకు అందించారని, అలాగే బాలనగర్ లో 5 కోట్ల రూపాయలు ఇచ్చామని, సుమారుగా 10,000 మంది నిరుపేదలైన మహిళలకు అలాగే బీసీ ఎస్సీ మైనారిటీలకు లోన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. 3 కోట్ల 61 లక్షల రూపాయలు రోడ్ల నిర్మాణం కోసం ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఇంకా 160 కోట్లు మంచినీటి సరఫరా కోసం వెచ్చించామన్నారు. అభివృద్ధి పనులను ప్రథమంగా మహిళా సంఘాల నుండి మొదలుపెట్టామని తెలిపారు. ఈ సంవత్సరంలోపే రోజు విడిచి రోజు మంచినీరు వచ్చేలా చేస్తామన్నారు. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విడుదల చేశాడని చెప్పారు. వాటితో డ్రైనేజ్, మంచినీటి సమస్యలను నిర్మూలిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మళ్ళీ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి గారు
బాణాలకు ఇవ్వడం జరిగింది. ఇవాళ బాణాల వరకు ఒక 5 గంటల వరకు ఇచ్చాం. సుమారు ఒక 10,000 మందికి ఇలా నిరుపేదలైనటువంటి మహిళా సంఘానికి ఇచ్చాం. ఇది ఫ్యూచర్లో కూడా ఇంకా చేయాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా అందరికి లోన్లు ఇప్పించి వాళ్ళకున్న ఇబ్బందులు ఏమి ఉన్నాయో, కష్టాలు ఏమున్నాయో, రేషన్ కార్డు లేకున్నా, వడ్డీ పింఛన్ లేకున్నా, ఉదా పింఛన్ లేకున్నా, లేకపోతే డబుల్ బెడ్రూమ్ల విషయం వచ్చినా కూడా అందరికీ న్యాయం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో మహిళల దగ్గరనే మన కరెక్ట్ వస్తుంది కాబట్టి మహిళల నుంచి తీసుకున్నాం. ఈ రోడ్డు డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇబ్బందికరంగా ఉంది. అందుకొరకే 361 కోట్లతో ఒక ప్రణాళిక తయారు చేశాం. అండర్ గ్రౌండ్ వేసాం, రోడ్స్ కూడా 160 కోట్లతో మంచి సమస్య చేశాం. ముఖ్యమంత్రి గారు సుమారు ఇప్పటికే 100 కోట్లు రిలీజ్ చేశాడు. నెక్స్ట్ ఇయర్ లోపల దినం రోజు వాటర్ ఇచ్చే విధంగా నేను చర్యలు చేపడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అంబటి సుధీర్ కుమార్ బాలనగర్ కా టీఆర్ఎస్ కా లీడర్ హూ ఆజ్ బాలనగర్ మే 121 और 122 డివిజన్ కా జో మహిళా కా గ్రూప్ కా ఫండ్స్ రీపేమెంట్ కరే సో ఆజ్ హమారా సర్ నరవర ప్రసాద్ సాహబ్ జో రీపేమెంట్ కరే సో మహిళా లేడీస్ కో ఆల్ బేసిక్లీ బాలనగర్ మే ఇండస్ట్రియల్ ఏరియా జీవో నంబర్ 42/1963 కా జో ల్యాండ్ 47 ఎకర్స్ ఓ ల్యాండ్ కే బారే మే బాత్ కర్తే అన్నానే బోలా 100% అపన్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కే లియే బాలనగర్ వాసియోం కో ఇదర్ గవర్నమెంట్ ల్యాండ్ నహీ హై ఓ గవర్నమెంట్ ల్యాండ్ అపన్ గవర్నమెంట్ లే లేకే 47 ఎకర్స్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ కే లియే ఓ ల్యాండ్ లేనే కే లియే అల్లా బహుత్ తరఫ్ సే కోశిష్ కర్ రహే ఔర్ ఏ బాలనగర్ మే జో భీ పరిశానియా హై महिलाओं के साथ में और लेडीज के साथ में हमें बाधा किए हैं. ये 2-3 दिन में पूरा पाद यात्रा करके ऑफिसरों को पूरा बुला के वो प्रॉब्लम पूरा सॉल्व करके अपना जो भी है कॉन्स्टिट्यूंसी में ये 121 और 122 डिवीजन में कुछ भी प्रॉब्लम रह रहे ना और लेडीज को एकदम जो भी उन लोग को पेंशन रहे तो ये सब पूरा प्रोग्राम अच्छा करके और रेशन कार्ड का प्रॉब्लम ये पूरा बताया है उन लोग और इलेक्ट्रिसिटी का भी प्रॉब्लम बताया ये पूरा सॉल्व करके एक एक स्टेप वाइज ये बंगारू तेलंगाना का जो भी सीएम साहब का ड्रीम है वो ड्रीम पूरा अपन कम्प्लीट करेंगे बोल के सरावन आप ही वार्ता करके चले. चेक कितना दिए अभी? चेक 1,27,00,000 का चेक अभी ऋण माफी करे बाका महिलाओं का 1,27,00,000. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజలంతా ముందుకు తీసుకెళ్లాలని కరీంనగర్ జిల్లా మంతని నియోజకవర్గ శాసనసభ్యులు పుట్టా మధుకర్ పేర్కొన్నారు. మంతని పట్టణంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు స్థానిక పురవీధుల గుండా నిర్వహించిన హరితహార అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే పుట్టా మధుకర్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రాన్ని హరితహార తెలంగాణగా మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనను ప్రజలంతా భాగస్వామ్యులై ముందుకు తీసుకెళ్లాలన్నారు. ప్రతి ఇంటికి 5 నుంచి 10 మొక్కలు పెంచుకునేలా ప్రజలంతా కృషి చేయాలని ఎమ్మెల్యే పుట్టా మధుకర్ కోరారు. తెలంగాణ రాష్ట్రము సస్యశ్యామలంగా ఉండాలని, తెలంగాణలో జీవిస్తున్న ప్రతి పౌరుడు ఆనందంగా ఉండాలని గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరితహార అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ తెలంగాణ కోసం ఏ విధంగానైతే ఉద్యమం చేసినారో, రోడ్ల మీదకి వచ్చినారో, హరితహారంలో కూడా ప్రజలందరూ బయటికి వచ్చి మాకు చెట్టు కావాలి, మా బాధ్యత కూడా ఉన్నదని ముందుకు రావాలని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలు దయచేసి ఎవరికి వారుగా ఈ హరితహార కార్యక్రమంలో ప్రతి ఇంటికి 5కు తగ్గకుండా 10 చెట్ల వరకు వారికి వారుగా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే చెట్లను పెంచి ఈ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మరి తీర్చిదిద్దాలని, అందరి భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనను ప్రజలందరూ కూడా బలపరచాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం రైట్.
స్లోగన్ ఇటీవల జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గంధపు చెక్కల స్మగ్గల్ వీరప్పన్ జీవిత కథ ఆధారంగా కిల్లింగ్ వీరప్పన్ పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వర్మ ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి వీరప్పన్ గా నటించేది ఎవరా అనే ఉత్కంఠ అందరిలోనూ ఎదురైంది. వీరప్పన్ పాత్రకు జీవం పోసే నటుడు కోసం వర్మ చాలా చోట్ల గాలించాడు. చివరికి ఢిల్లీకి చెందిన సందీప్ భరద్వాజను వర్మ ఎంపిక చేశాడు. థియేటర్ ఆర్టిస్ట్ అయిన సందీప్ లో వీరప్పన్ పోలికలు మెండుగా ఉన్నాయి. కాగా వీరప్పన్ హతమార్చే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నాడు. గతంలో కన్నడ నటుడు రాజ్ కుమార్ ను వీరప్పన్ కిడ్నాప్ చేశాడు. ఆ కసితో ఉన్న రాజ్ కుమార్ కుమారుడునే ప్రస్తుతం వర్మ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించనున్న శివరాజ్ కుమార్ కావడం విశేషం. కాగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే వీరప్పన్ వర్మ విలన్ గా చిత్రీకరించడంతో తమిళనాట ఒక వర్గం నుంచి ఈ చిత్రానికి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పరిస్థితులు ఎలా తారుమారవుతాయో చిత్రం విడుదలైతే కాని తెలియదు. అప్పటి వరకు వేచి చూడాల్సిందే కదా. ఇవి ఈ బులెటిన్ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో టీవీ 11 న్యూస్ 24/7. నా పేరు పద్మ. మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం.